ఓం శ్రీ రామాయణ మహ. సంపూర్ణ రామాయణంలోని బాలకాండంలోని తదుపరి అధ్యాయమైనటువంటి, అసలు శాంతాదేవి మహారాజుల ముద్దుపుత్రిక కదా, ఎక్కడో అడవులలో ఉన్న మునికుమారునికి ఎలా ఇచ్చారు అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఋష్యశృంగుల వారు సామాన్య మునికుమారుడు కాడు. ఆయన తండ్రి విభండకముని, స్త్రీ ఎటువంటిదో ఎరుగని మహనీయుడు. ఆయన జన్మించింది మొదలు అరణ్యమునందే జీవించుచుండెను. ఇట్లుండగా ఒకనొక సమయమున కొలనులో గంధర్వులు స్నానము చేయుచుండగా చూచి శ్రీ విభండక మహర్షికి ఏదో తెలియని తాపము కలిగి ఆయన ఇంద్రియ స్ఖలనమాయెను. అదే సమయములో జలము గ్రోలుచున్న ఒక లేడీ జలముతో పాటు ఆ యొక్క ఇంద్రియమును కూడా గ్రోలగా వెంటనే శ్రీ ఋష్యశృంగుడు జన్మించెను. ఆ లేడికి కూడా శాప విమోచనము కలిగెను. లేడి గర్భమున జన్మించిన వాడగుటిచే ఆయన శిరమునందు కొమ్ము మొలిచినది, మరియు ఆయన తపోశక్తి అమోఘమైనది. అందుకే ఋషులందరిలో ఋష్యశృంగుడు గొప్ప ఖ్యాతిగాంచెను. అట్టి మహాపురుషుడు అల్లుడొకటే ఎంతటి వారికి తగును. ఇక రామాయణంలోని బాలకాండమును పుత్రకామేష్టి యాగముతో ప్రారంభిద్దాం. ఇంద్రపురికి సమానమైనటువంటి విశాల సుందరముగ అయోధ్యానగరమును సూర్యవంశ దీపకుండైన శ్రీ దశరథ మహారాజు పరిపాలించుచుండెను. ఆయన చతుర్వేదములు, అష్టాదశ పురాణములు, సకల శాస్త్రములు మొదలుగా గల అన్నీయూ నెరింగినవారు. పెద్దల ఎడ భక్తి విశ్వాసములతో మెలగుచుండెను. వీర శూరత్వములు గల ధీశాలి, సత్యధర్మములతో రాజ్యము నేలుచుండెను. ఆయన రాజ్యపాలనలో జార, చోర, జూదముల వంటి నీచకార్యములకు తావే లేకుండెను. సకల ఐశ్వర్యములతో తులతూగుచుండెను, మరియు ప్రజలను కన్నబిడ్డల వలెగా పాలించుచుండెను. ఇట్లుండగా ఒకనొక దినంబున శ్రీ దశరథ మహారాజు దర్పణములో తన ముఖబింబమును చూచి తన ముఖమునందగల వార్ధక్య చిహ్నములు గాంచిన వారై చింతాక్రాంతుడై ఈ విధంగా చింతింపదొడగెను. హా దైవమా, నాకు గల యవ్వన దశమారి వార్ధక్య చిహ్నములు ఏర్పడినవి. ఇంతవరకు నాకు సంతానము కలగలేదు. నా తదనంతరము ఈ సింహాసనమును అధిష్ఠించుటకు ఎవరు కాగలరు? నాతోనే ఈ సూర్యవంశము యొక్క కీర్తి వెలుగులు నశింపవలసినదేనా? ఇక ముందు వెలుగులేదా? ఈ ఒక్క విశాల సుందర నగరమునకు దిక్కెవరు? ఎవరు ఈ యొక్క సింహాసనమెక్కి రాజ్యపాలన మనర్తురు? మను మహారాజు, దిలీప, అజుమహారాజుల కీర్తి నాతో అంతమొందింపవలసినదేనా? దైవమా, పుత్రులు లేకున్న పుట్టగతులు లేవందురు. అపుత్రస్యః గతిర్నాస్తిహి స్వర్గనైవ చ నైవ చ అను వేద సారాంశ ప్రకారముగా శిశువులు లేని భవనములైనను పశుశాలలతో సమానమే కదా. సంతతి లేని ఇంట సంతోషమేలా? వస్తు వాహనములేలా? ఆభరణములేలా? చివరకు ఈ భోగ భాగ్యములు కూడా తుచ్చమే కదా అని అనేక విధములుగా చింతించిన వాడై కులగురువులైనట్టు శ్రీ వశిష్ట మహర్షుల రావించి తగిన ఉచితాసనమునుపై కూర్చుండజేసి భక్తితో పాదపూజలు నర్చిన వారై ఈ విధముగా పలుకదొడగిరి. హే గురుకులోత్తమ, మీరు మహానుభావులు, మరియు భవసాగరుని సమాన పూజ్యులుగాన ఈ దీనుని కరుణించి పుత్ర సంతాన ప్రాప్తి కలుగా ఉపాయం వేదైనా ఉన్నయడల నాకు నెరింగింపుడని వేడుకొనగా, ఆ వాక్యములకు శ్రీ వశిష్ఠుల వారు ఇట్లు నుడివిరి. రాజోత్తమ, అన్నీయూ తెలిసిన నీవు ఇంతగా చింతింపనేలా? నీవు తక్షణమే సంతానము కొరకు పుత్రకామేష్టి యాగమును చేయుము. శీఘ్రమే నీకు సుపుత్ర సంతాన ప్రాప్తి కలుగగలదని పలికిన తోడనే దశరథుల వారు మిక్కిలి ఆనందముతో పొంగిపోయి గురువుల వారికి వందనములు చేసిన వారై మంత్రులతో ఇట్లు పలికెను. ఘనులైన ఓ మంత్రివరేణ్య, పుత్రకామేష్టి అను యాగమును చేయ సుపుత్ర సంతాన ప్రాప్తి నొందగలదని గురుకులోత్తములైన శ్రీ వశిష్ఠ మహర్షుల వారు సెలవసంగి ఉన్నారు. కాన వారి ఆజ్ఞానుసారముగా వెంటనే యాగమును సలుపవలయను కనుక మీరు తక్షణమే యాగమునకు కావలసినవన్నీ సరయు నదీ తీరమునకు చేర్పించి యాగశాలను బహుదివ్యముగా నిర్మింపచేసి నా యాప్తమిత్రుండైన అంగదేశపు రాజుగు లోమపాదుల వారిని, మా కూతురు అల్లుడగు శ్రీ ఋష్యశృంగ శాంతలను, మరియు సకల మునిజన గణ సమేతముగా రావింపుడని ఆజ్ఞాపించిన వారై
అంతఃపురమునకేగి రాణుల మువ్వురకు ఈ యొక్క శుభవార్త సవిస్తారముగా నెరింగించగా అందరూ మహదానందంబుతో పొంగిపోయిరి. శ్రీ దశరథవారి ఆజ్ఞానుసారముగా యజ్ఞమునకు కావలసిన సామగ్రి అంతయు సరయూ నదీ తీర ప్రాంతములకు చేర్చి తగిన వసతులతో అన్ని ఏర్పాట్లు అనురించిన వారే యాగ మంటప నిర్మాణములు అతి త్వరితముగా గావించిరి. మరియు దేశ దేశముల నుండి విద్వాంసులు, కవులు, గాయకులు, పండితులు, పురోహితులు, వేదబ్రాహ్మణులు, ఋషులు, మునులతో సహా ఆ యాగము యొక్క వేడుకలు చూచుటకై వచ్చిరి. అట్టి సమయమున శ్రీ దశరథ మహారాజు కులగురువులైనట్టు శ్రీ వశిష్ఠుల వారిని, రాజగురువులైన శ్రీ విశ్వామిత్రుల వారిని, ఆప్తమిత్రుండైన శ్రీ లోమపాదుల వారిని మరియు అల్లుడైన శ్రీ ఋష్యశృంగుల వారిని తగు సత్కారములతో, రాజమర్యాదలతో వారికి పాదపూజలు నర్చిన వారై యాగగుండము వద్దకు తోడి తెచ్చిరి. శ్రీ ఋష్యశృంగ మహర్షుల వారు వేదశాస్త్రానుసారముగా యజ్ఞ ప్రారంభము గావించెను. వెంటనే ఋషులు, మునులు, వేద బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ పఠించుచు వేదాగ్ని ప్రజ్వలి గావించిరి. యాగగుండము అగ్ని ప్రజ్వలితో వేదమూర్తుల మంత్ర పఠనములచే దేదీప్యమానముగా ప్రకాశింపదొడగెను. అట్టి సమయంబులో అగ్నిహోత్రుడు యాగగుండమునందు సాక్షాత్కరించి దశరథుల వారితో ఇట్లనియే, దశరథ మహారాజా, నీవు గావించిన అట్టి యాగమునకు నేను చాలా సంతసించి తిని కాన ఇదిగో ఈ పాయసమునందుకొనుము. ఇది త్రిమూర్తుల యొక్క అంశ ప్రభావముల చేయవలసిన దివ్య పాయసము కాన దీనిని నీ భార్యలకు పంచిపెట్టుము. శీఘ్రమే వారికి పుత్ర సంతాన ప్రాప్తి నొందగలరు. మరియు నీ పెద్ద భార్య యొక్క కౌసల్యాదేవి గర్భమునందు శ్రీ మహావిష్ణు సంభూతుడు ఉద్భవించగలడని పలికినవాడే ఆ పాయసమునసంగి అంతర్ధానమయ్యను. దశరథుల వారు ఆ వాక్యములకు మహదానంద భరితుడై ఆ పాయసమునందుకుని వెంటనే అంతఃపురమునకేగి తన భార్యలకు పంచిపెట్టెను. ఆయన పాయసమును గొని అంతఃపురమునకొచ్చు సమయమున పెద్ద భార్యయగు కౌసల్యాదేవి, చిన్న భార్యయగు కైకేయి ఇద్దరూ కలిసి ముచ్చటించుకొనుచుండగా అట్టి సమయమున ఆ పాయసమును వెంటనే భుజింపుడని ఇద్దరి పలికి వారికి ఒసగెను. భర్తగారి ఆజ్ఞ ప్రకారము వారిద్దరూ చెరి సగము పంచుకొనిన వారే సుమిత్రాదేవికి వారిద్దరి భాగములలో సగము సగము తీసి ఆమెకు పెట్టిరి. ఆ కారణముచే కౌసల్య కైకేయులకు శ్రీరాముడు, భరతుడు ఒక్కొక్కరు మాత్రమే జన్మించిరి. సుమిత్రాదేవికి రెండు భాగములు కలిసి వచ్చినందున ఆమెకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. రాణులిద్దరూ అది యజ్ఞపాయసంబని చెరిసగము పంచుకొనిన దానిలో సుమిత్రాదేవికి పంచి ఇచ్చిన ఫలితముగా కౌసల్య భాగమునకు లక్ష్మణుడు, కైకేయి భాగమునకు శత్రుఘ్నుడు ఆమెకు కలిగిరే కాని ఎవరి భాగము పట్ల వారే వెళ్ళిరి. ఆ కారణముచే రామలక్ష్మణులనియు భరత శత్రుఘ్నులనియు పేర్లు కలిగినవి. వారు మువ్వురును కలిసి భుజించిన పిమ్మట గర్భములు దాల్చి క్రమక్రమముగా నవమాసములు నిండి ఒక శుభ లగ్నమునందు అనగా రౌద్రి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర నాలుగవ పాదమందున బుధవారము నాడు కౌసల్యాదేవి గర్భమునందు దీనదయాకరుడు, కరుణాసాగరుడు, జగద్రక్షకుడు, పరంధాముడైన శ్రీ మహావిష్ణు సంభూతుడగు శ్రీరామచంద్రమూర్తి జన్మించెను. అదే లగ్నములో కైకేయి గర్భమున భరతుడు, సుమిత్రా గర్భమున లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించిరి. కుమారులు నలుగురు జన్మించినారన్న వార్త వినగానే దశరథ మహారాజునకు పట్టరాని సంతోషము కలిగెను. సూర్యోదయమున తూర్పు దశ ఎంత శోభాయమానముగా ఉండునో ఆ ప్రకారముగా శ్రీరామచంద్రులు జన్మించగానే రాజభవనమంతయు ప్రకాశింపదొడగెను. సూర్యోదయమున కమలములెట్లు వికసించునో ఆ ప్రకారముగా దశరథులవారును, ముగ్గురు రాణులను, సమస్త సకల జన పరివార సమేతముగా వారి ముఖ బింబములు వికసించెను. దేవతలు పుష్పవర్షములు కురిపించిరి. గాన గంధర్వ కిన్నెర కింపుర్ష యక్ష సిద్ధ గణములు మృదుగానములు చేయగా దేవదుందుహులు మ్రోగసాగాను. క్రిక్కిరిసిన ప్రేక్షక జనసమూహములను చూచిన శ్రీ దశరథ మహారాజు మరింతగా తన్మయత్వము చెందినటువంటి వాడై
గోదాన, భూదాన, వస్త్రదాన, పాత్రదాన, సువర్ణదానములను మరియు అన్నదాన సమేతముగా విశేషముగా చేయసాగెను. ఆ పిమ్మట శ్రీ వశిష్ఠుల వారు శుభముహూర్తమునందు వేదశాస్త్ర ప్రకారంబుగా కౌసల్యాదేవి పుత్రునకు శ్రీరాముడు, కైకేయి పుత్రునకు భరతుడు, సుమిత్ర పుత్రులకు లక్ష్మణ శత్రుఘ్నులనియు నామకరణములనర్చెను. రామకుమారులు దినదినాభివృద్ధిగాంచుచు సమస్త సకల విద్యలను బాల్యమునందే అభ్యసించిరి. తల్లి తండ్రి గురు దైవ భక్తితో మెలుగుచుండిరి. శ్రీ దశరథ మహారాజు కుమారులను విడిచి ఒక్క క్షణమైనను ఉండలేకుండెను. బ్రహ్మదేవుడు 4 వేదములు 4 హస్తములనుంచుకొని 4 ముఖములతో 4 దిశలు చూచుచు పద్మాసనంబుపై ఉన్న సమయంబున ఎలా ప్రకాశింపుచుండునో ఆ ప్రకారముగా శ్రీ దశరథ మహారాజు తన యొక్క 4 పుత్రులను తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఉన్న వేళలా ఆ ప్రకారముగా ఉండెను. తరువాత శ్రీ విశ్వామిత్రుల వారి రాక. ఈ ప్రకారంబుగా కొంతకాలము గడిచిన పిమ్మట శ్రీ దశరథ మహారాజు ఒకనాటి దినంబున క్రిక్కిరిసిన సభాస్థలియందు సింహాసనాసీనుడై ఆ యొక్క సభాస్థలి వైపు చూచి ఇట్లనియే, ఓ సభాస్థదులారా, నేనిప్పుడు వృద్ధాప్యముననున్నవాడను. ఇక ముందు కూడా వృద్ధుడనే కాని శక్తివంతుడను కాజాలను. నా కుమారులు ఇప్పుడు యుక్త వయసుకలవారే రాజ్యపాలన చేయుటకు సమర్థత కలిగి ఉన్నారు. మానవ జీవితము నీటిపై బుడగతో సమానము. ఇటువంటి శరీరముపై ఆశ ఉంచుకో తగినది కాదు. కావున నా యొక్క దృఢ నిశ్చయమేమనగా నా పుత్ర రత్నములైన రాకుమారులకు వెంటనే వివాహము గావించి నా రాజ్య భారమును వారికి అప్పగించి నేను హాయిగా విశ్రాంతి తీసుకునవలైనని తలంచుచున్నానని పలికిన వారే కులగురువులైన శ్రీ వశిష్ఠుల వారి వంక చూచి ఇట్లు పలికెను. హే గురుకులోత్తమ, ఈ యొక్క భారమును మీరే గైకొని స్వయముగా నాకు మహదానందమును చేకూర్చుడని పలకగా సభహస్థలి అంతయు దశరథ మహారాజునకు జయ్యను జయ జయ ధ్వనులతో ప్రతిధ్వనిగావించిరి. ఈ శుభ సమయములో మహా తపస్యాలయగు శ్రీ విశ్వామిత్ర మహర్షి ఆ యొక్క సభకు అరుదించెను. వెంటనే శ్రీ దశరథ మహారాజు ఎదురేగి తోడి తెచ్చిన వారై ఉచితాసనముపై కూర్చుండబెట్టి గంగాజలముచే పాదములు కడిగి సాష్టాంగ దండ ప్రణామములునరించిన వారై చేతులు జోడించి ఇట్లు పలుకదొడంగెను. హే తాపసోత్తమా, తమరి యొక్క దర్శనార్థముచే నేడు నా జన్మ తరించినది. మీ దివ్య పాదస్పర్శ వలన మా యొక్క సభామండపమునకు ఎనలేని శోభాయమానము కలిగినది మరియు నాకెంతో మహదానందము కలిగినది. కాన హే మునివరేణ్య, తమరు ఏమి కార్యార్థమై ఇటులా చనుదెంచితురో నాకు నెరిగించుడు. మీరు ఏమి కోరినను అది వసంగుటకు నేను సంసిద్ధుడనై ఉన్నాను. మీ పాదసేవ చేసి తరించడమే నాకు జన్మ సాఫల్యమని పలుకగా ఆ వాక్యములకు విశ్వామిత్రుల వారు సంతసించిన వారై దశరథుల వారితో ఇట్లు పలుకదొడంగిరి. దశరథ మహారాజా, నీవు సూర్యవంశమునందు జన్మించితివి మరియు మను మహారాజు మొదలు మీ తండ్రి అజు మహారాజు వరకు ఎనలేని కీర్తి గడించిరి. సత్యవాక్య పరిపాలనకై ఎన్ని కష్టములకైనా ఓర్చిరి కాని అసత్యమాడి ఎరుగరు. అటువంటి పవిత్రమైన వంశమును జన్మించిన వాడవు కనుక నీవు కూడా అసత్యమాడవనే నమ్మకం నీపైన నాకు ఉన్నది. కనుకనే నేను నిన్ను కొద్ది సహాయమే కోరదలంచి ఇటు వచ్చి ఉన్నాను. ఏది ఏమైనను నీవు మాత్రము నాకు ముందుగా అభయదానం ఇవ్వవలేను. ఆ పిమ్మట నేను కోరబోవు కోరికను నీకు తెలిపెదనగా ఆ వాక్యములకు దశరథుల వారు విశ్వామిత్రుల వారితో ఇట్లు శపథము చేసిరి. హే గురుకులోత్తమా, హే ముని సార్వభౌమ, నేడు మీరు కోరబోయే కోరిక ఎటువంటిదైనా సరే పంచభూతముల సాక్షిగా అష్టదిక్పాలుర సాక్షిగా నెరవేర్చి నా జన్మ తరించుకొందును. మీ దివ్య పాదారవిందముల సాక్షిగా మీకు ఇదే అభయదానం అసంగుచున్నాడనని శపథము చేసిరి. ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు మహదానంద భరితులే దశరథుల వారితో ఇట్లు భాషింపదొడిగిరి. ఇక్ష్వాకులదీప, నేను లోక కళ్యాణార్థమై యజ్ఞము చేయ తలపెట్టి తిని కానీ నేనెన్ని మారులు ప్రయత్నించినను అది నిష్ఫలంబగుచున్నది. కారణమేమనగా మారీచుడు సుబాహుడు అనే 2 రాక్షసులు వచ్చి గగనము నుండి కడవలతో నెత్తురు ప్రేవులు మాంసము మొదలుగా గలవన్నీ యాగ గుండము పైన క్రుమ్మరింపుచున్నారు.
అందువలన నా యజ్ఞము ధ్వంసమైపోవచ్చున్నది. నేను వారిని ఒక క్షణములో శపించగలను, కానీ నా యొక్క తపోదీక్షకు భంగం కలగకూడదనే నియమముతో వారిని ఏమీ చేయజాలక మీ సహాయము కోరి ఇటు వచ్చి తిని, మీరు సర్వజ్ఞులు, సత్యము తప్పనివారు, ధర్మాత్ములు కాన నేను చేయబోవున్నట్టి యాగమునకు ఎట్టి ఆటంకములు లేక దిగ్విజయముగా నెరవేరుటకు ఆ రాక్షసులను దునుమాడి మాకు కలిగే సంకటములను నివారించుటకు మీ యొక్క జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామచంద్రుని నా వెంట నంపుడు. శ్రీరాముని చేతిలో వారిద్దరూ మరణింతురు. ఇది ముమ్మాటికి నిజము. శ్రీరామచంద్రులను బాలకుడని మీరు కలలోనైనా తలచవద్దు. గాఢ అంధకారమును కూడా చిన్న భిన్నము చేయ సమర్థత కలవాడు. నా యాగమును కాపాడి దానవుల దునుమాడి మాకు కలిగే సంకటములను బాపి లోక కళ్యాణము గావించినట్టి ఆ మహనీయమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి కావున తామసింపక తక్షణమే నా వెంట పంపమని పలికెను. ఆ వాక్యములు వినిన తోడనే ఆకస్మికముగా పిడుగు గర్జించినప్పుడు హృదయం ఎంత కంపరమొందగలదో ఆ ప్రకారముగా దశరథ మహారాజు యొక్క హృదయము కంపరమొందినది. స్పర్శదప్పి నేత్రదృష్టి నిలిచిపోయాను. అవయవములన్నీయు చెమ్మగిల్లెను. కొంత తడవైన పిమ్మట లేచి తెలివి నొందినవాడే శ్రీ విశ్వామిత్రుల వారితో ఇట్లు పలుకసాగాను. తాపసోత్తమా, నేను స్వయముగా వచ్చి మీ యొక్క యాగ సంరక్షణ గావించదను. నాతో పాటు నా యొక్క చతురంగ బలసేనయు మీ వెంట రాగలదు. ఆ దానవుల దునుమాడి యజ్ఞమును కాపాడి మీకు కలుగు సంకటముల తీర్చి వచ్చేదను, కానీ శ్రీరాముని మాత్రము పంపజాలను. ఏలననగా శ్రీరామచంద్రులు నా ముద్దులయ్య చాలా పసివాడు, పదునారేండ్లైనను పూర్తి కాలేదు. నా బంగారు తండ్రి, నన్ను విడిచి ఒక్క ఘడియ అయినను ఉండి ఎరుగడు. అట్టి పసిబాలుని రాక్షసులపైకి యుద్ధమునకని పంపి నేనెట్లు బ్రతకగలను? కాన ఈ దీనుని కరుణించి మీ కోరికను మరో విధముగా మార్చుకొని నన్ను ధన్యుని చేయుడనగా, ఆ వాక్యములు వినిన తోడనే శ్రీ విశ్వామిత్రుల వారికి పట్టరాని ఆగ్రహము కలిగి మిక్కిలి రోషం అధిగరించెను. నేత్రములు ఎర్రనయ్యను. ముఖబింబము అగ్నితో సమానముగా మారిపోయెను. వెంటనే సింహాసనము నుండి దిగ్గున లేచినవాడే క్రోధముతో ఇట్లు పలికెను. దశరథ మహారాజా, నీవు పుత్రవాత్సల్యముచే ఆడిన మాటను తప్పుచున్నాడవు. ఇది రఘుకుల వంశమునకే తీరని అవమానం. నీవు పరమ పవిత్రమైన సూర్యవంశములు జన్మించియు మాట తప్పు వాడవని నాకు తెలిసిన ఎడల నేను ఇచ్చటకు వచ్చేవాడినే కాదు. ఇచ్చిన మాట తప్పుడు వాళ్ళని అడిగి లేదనిపించుకునే బదులు వచ్చిన దారిని వెళ్ళుటయే శ్రేయస్కరమని పలుకగా ఆ వాక్యములకు సభాస్థలియందున్న సభికులందరూ భయాభీతి నొందిరి. శ్రీ వశిష్ఠ మహర్షులు అదిగాంచిన వారై దశరథుల వారిని ఆవలకు చేరబిలిచి ఇట్లు ఒక్కాణించెను. ఇనవంశోత్తమా, మీ యొక్క సూర్యవంశము కలలోనైనను మాట తప్పుట ఎరుగరని నీకు తెలియదా? శిబి చక్రవర్తి హరిశ్చంద్రుల యొక్క కీర్తి సత్ప్రవర్తనములు నీ వెరుంగనివి కావు. ఇప్పుడు నీవు కేవలం పుత్రవాత్సల్యముతో మాట తప్పితివేని ఇంతవరకు కలిగినట్టి ఇనవంశకీర్తి అడుగంటిపోవును. చిరకాలము నిన్ను వంశ ద్రోహుడని ప్రజలు నిందింతురు. అటు శ్రీరామచంద్రుని పంపవైతివేని వారు తలపెట్టిన యాగ తప కార్యదీక్ష అంతయు నిష్ఫలంబొనరించిన దూషకుడవు అగుదువు. దానవుల ద్రుంచని ఎడల వారు మరింత తీవ్ర రూపముతో లోకములను బాధింపకలరు. లోక కళ్యాణమునకు బదులు లోక నాశకుడవు అనే లోకులు నిన్ను దూషిస్తారు. మరియు గురువులకి ఇచ్చిన మాట తప్పి గురుశాపములకు గురి అగుదువు. నీవు ఒక్క మాట తప్పుట వలన ఎన్ని అనర్థములకు నీవు కారకుడవు అగుదువో యోచింపు. అదియునూ కాక శ్రీరామచంద్రులు బాలకుడని మదిలో కూడా తలచవలదు. శ్రీరామచంద్రులనగా ఎవరనుకున్నావు? సాక్షాత్ విష్ణాంశ సంభూతుడు, మహాధైర్యశాలి, అస్త్ర విద్యలందు బహునిపుణత కలవాడు. మరియు విశ్వామిత్రుల వారును సామాన్యులు కారు, ధర్మమూర్తులు, శక్తి సంపన్నులు, అన్ని విద్యలయందు ఆరితేరిన మహానుభావులు. ఆయన వెంట శ్రీరామచంద్రుని పంపిన ఎడల సకల విద్యలు నేర్పగలరు. రాజోత్తమ, ముల్లోకములయందును చతుర్దశ భువనములయందును అస్త్ర విద్యలో వీరికి వీరే సాటి. అటువంటి శక్తి సంపన్నుని వెంట మన రామచంద్రుని పంపిన ఎడల విజయము కలుగునే కాని అపజయము కలుగనేరదు.
ప్రభువుల కళ్యాణమునకే భగవంతుడు మునులను ఇటుగా పంపినాడని తోచుచున్నది. రాజేంద్ర, నీవు గురువులకు మాట ఇచ్చినాడవు కనుక దానికి ప్రాయశ్చిత్తముగా శ్రీరాముల వారికి తోడుగా లక్ష్మణుని కూడా పంపుము. అప్పుడు కానీ వాని మనస్సుకు శాంతించదు కాదు. కాబట్టి నీ యొక్క మనసు దృఢపరచుకుని కుమారులిద్దరినీ విశ్వామిత్రుల వారి వెంట పంపుము. లేకున్న ప్రమాదము కలగగలదని నొక్కి ఒక్కాణించాను. విశ్వామిత్రుల వారు తలుచుకుంటే ఎంతటి కార్యమైనా చేయగలరు. ఆయన వారిని శపించలేక కాదు, ఆ ఇద్దరినీ శపించినడల మరికొందరు వత్తురు కదా. వారిని శపించినా మరికొందరు వస్తారు. అలాగే వాళ్ళు రావటం ఈయన శపించుకుంటూ కూర్చుంటూ జరుగును. కానీ ఆయన యజ్ఞము చేయుటకు ఎలా సాధ్యపడుతుంది? పైగా ఆయన తపోశక్తినంతయు శాపములకే సరిపోవును గాని ఇక యాగము చేయు యోగము ఎట్లు కలుగును? అదియును కాక శ్రీరామచంద్రులు అవతారమూర్తి అనియు, దానవ సంహారమునకే అవతరించిన నారాయణుడు అనియు ఆయనకు తెలియను గనుక విశ్వామిత్రుల వారు వచ్చుటియు వశిష్ఠుల వారు దశరథుల వారికి నచ్చజెప్పి శ్రీరామ లక్ష్మణులను పంపటకు జరిగినది. ఇంకను దున్నపోతులతో సమాన మూర్ఖత్వము గల రాక్షసులను దునుమాడుటకు గజబల సమానుడగు శ్రీరామచంద్రమూర్తికే తగును. కాని ముక్కు మూసుకుని తపము చేసుకునేటటువంటి మునులకు దానవ సంహారము సామాన్యమా? కాబట్టి అది శ్రీరామచంద్రుల వారికి సాధ్యమవుతుందిగా అని తలచి విశ్వామిత్రుల వారు అయోధ్యకి వచ్చి తన వెంట పంపమని చెప్పేసి దశరథ మహారాజుని కోరటం జరిగింది. ఓం శ్రీరామాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీ విశ్వామిత్రుల వారి వెంట శ్రీరామ లక్ష్మణులని పంపే విధానము గురించి తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మా ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసినటువంటి వారికి అందరికీ కూడా షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.